ఏజ్ గ్రూప్ అది కొంచెం ఏంటంటే తేడాన్ని వేచి చేసుకుని ఇవ్వడం జరిగింది. అంటే 30 ఇయర్స్కి ఒకసారి 18 ఇయర్స్ ఇలా ఇవ్వడం జరిగింది కదా. అలానే పిల్లల్లో కూడా ఏమైనా యాక్సిడెంట్ ప్రస్తుతానికైతే దశల వారీగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ముందు హై రిస్క్ పాపులేషన్కి ఇద్దామని మనం అప్పుడు హై రిస్క్ పాపులేషన్కి ఇవ్వడం జరిగింది. సో మేబీ దానివల్ల ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ కొద్దిగా ప్రొటెక్టెడ్గా ఉండి ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికున్న అపోహ ఇది కూడా, వ్యాక్సినేషన్ వేయించుకున్నారు ఎందుకు కరోనా వచ్చింది. వ్యాక్సినేషన్ విల్ ప్రొటెక్ట్ అస్ బట్ ఇట్ వోంట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆ సివియారిటీ అనేది ఉండదు. సపోజ్ ఇప్పుడు 2 వ్యాక్సినేషన్స్ అయిన వాళ్ళకి నాకు 2 వ్యాక్సిన్స్ అయిపోయిన రాదని దర్జాగా మాస్క్ అది లేకుండా సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా తిరగడానికి లేదు. సో వ్యాక్సినేషన్ వల్ల ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సో ఇన్ఫెక్షన్ని మాత్రం ప్రివెంట్ చేయదు. సో ఆ వైరస్ మన ముక్కులోకి వస్తుంది, బట్ ఏంటంటే మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ అవ్వడం వల్ల మన దాంట్లో యాంటీబాడీస్ ఉండడం వల్ల ఆ వైరస్ని తొందరగా పెరగకుండా ముందే దాన్ని చంపడానికి ట్రై చేసి మనలో సింప్టమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగాలు. మనం ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ, అందరికీ ఒక్కసారే మనం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం, రిలీజ్ చేయడం, ఇవ్వడం కూడా కష్టం కాబట్టి మనం దశల వారీగా అంటే ముందు హై రిస్క్ పాపులేషన్ని కాపాడాలి అని ఫస్ట్ వాళ్ళకి, డాక్టర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ WHO ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది, Phase 1, Phase 2 ట్రయల్స్ అయిపోయాయి 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి కోవాక్సిన్ ట్రయల్స్. Phase 3 trials ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం లాగే మనకి ట్రయల్ మధ్యలో ఉండగానే సేఫ్ అని చెప్పి మనం ఎలాగైతే వ్యాక్సిన్ ఇచ్చేసారో కంప్లీట్ అవ్వకుండా లాస్ట్ టైం ఇట్ వాజ్ సేఫ్ అని చెప్పి మనకి మాకు ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసారు. సేమ్ మేబీ ఇనీషియల్ Phase 3 trial సక్సెస్ అయితే డెఫినెట్గా పిల్లలకి 2 to 18 ఇయర్స్ వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి కూడా. సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ టు ద చిల్డ్రన్ ఆల్సో. అది వ్యాక్సిన్ కాదు, అంటే ఇది అంటే నిజంగా యూస్ఫుల్ కాదా అనేది మేము కూడా ఇంకా చెప్పలేము. బట్ కాన్సెప్ట్ వాజ్ గుడ్. వైరస్ అనేది ఏంటంటేనండి, దాని అంతటికి అది ఉత్పత్తి చెందలేదు. వైరస్ ఉత్పత్తి చెందాలి అంటే ఒక జీవి కావాలి, ఐదర్ హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదో ఒక థింగ్ మీద అది వచ్చి ఆ దాని తాలూకా ఆర్ఎన్ఏ జీనోమ్ని మన బాడీ డిఎన్ఏతో మిక్స్ చేసి దెన్ ఇట్ కెన్ రిప్లికేట్. సో దాన్ని స్వతహాగా రిప్లికేట్ అయ్యే టెండెన్సీ ఉండదు. సో మన బాడీ హెల్ప్తో రిప్లికేట్ అవుతుంది. ఈ రిప్లికేషన్ అంటే ఈ ఉత్పత్తి చెందడానికి శక్తి కావాలి, ఆ శక్తి గ్లూకోజ్ నుంచి తీసుకుంటుంది. సో డూప్లికేట్ గ్లూకోజ్ అనమాట ఇప్పుడు వీళ్ళు తయారు చేసింది. సో అది వెళ్తుంది కానీ దానికి శక్తినివ్వదు. సో దట్ రిప్లికేషన్ ఆపేస్తుంది. కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్, వాళ్ళు చెప్పినట్టే అది అలా వర్క్ చేస్తే రియల్లీ ఇట్స్ ఎ వండర్. ఇది ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన తర్వాత తప్ప మనకి దాని ఇది తెలీదు మనకి నిజంగా చెప్పాలి అంటే. బట్ అట్ ద కాన్సెప్ట్ వాట్ దే వాజ్ యాక్చువల్లీ డిడ్ వాజ్ వెరీ గుడ్. సో బాగుంది అంటే డూప్లికేట్ గ్లూకోజ్ ఇట్ వాజ్. అది వెళ్తుంది కానీ ఇట్ వోంట్ గివ్ ఎనీ ఎనర్జీ టు ద సెల్, సో దట్ ద సెల్ వోంట్ రిప్లికేట్. సో అది విభజన చెందలేదు కాబట్టి వైరల్ లోడ్ పెరగదు, సో దట్ సివియారిటీ కూడా తగ్గుతుంది. సో బాగుంది బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దాన్ని మనం చూడాలి అంటే వాళ్ళు చెప్పిన విధంగా మన బాడీలో వర్క్ చేస్తుందా లేదా, అది వైరస్ మీదే వర్క్ చేస్తుందా మన బాడీ మీద కూడా వర్క్ చేస్తుందా, అవన్నీ కూడా మనం చూడాలి. అవన్నీ ఇంకా మనకు తెలియదు. సో అది ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. తల్లి బిడ్డ ఎప్పుడు కూడా తల్లిని వదిలి ఉండలేదు. సో సైకలాజికల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చేసేది తల్లి తండ్రి ఇద్దరు పాజిటివ్ అయితే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మమ్మ ఇంట్లో పెట్టేస్తున్నారు, అమ్మమ్మో నాన్నమ్మో సమ్ అదర్ పర్సన్ హౌస్లో పెట్టేస్తున్నారు. మనకి ఒకటే చెప్తున్నాను నేను, మనకి జ్వరం వచ్చిన తర్వాతే కదండి మనం టెస్ట్కి వెళ్తాము. కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఎప్పుడు వెళ్తాం? జ్వరం వచ్చిన తర్వాత వెళ్తాము. కానీ మనం జ్వరం రాకముందే అంటే ముందు 1 డే అవ్వచ్చు, 2 డే అవ్వచ్చు, అప్పటి నుంచి మన ద్వారా వైరస్ రిలీజ్ అవుతుంది, మన ద్వారా ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఆల్రెడీ నీ బిడ్డకి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయే ఉండొచ్చు.
వెళ్ళిపోయే ఉండొచ్చు. మీరు టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు? మేబీ మీ బిడ్డ ప్రీ సిమ్టమాటిక్ ఫేజ్లో ఉండొచ్చు, ఇంకా రిప్లికేషన్ పూర్తిగా వ్యాప్తి చెందకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు. అందుకని ఉందా లేదా అనేది పక్కన పెట్టి మీరు డబుల్ మాస్క్ వేసుకొని, సో ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా డబుల్ మాస్క్ వేసుకొని ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ఇచ్చి, ఒకవేళ పాప చెప్పితే వినగలే వయసు ఉంటే కన్నా అబౌట్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే చక్కగా దానికి కూడా మాస్క్ వేసుకొని కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి బేబీని చక్కగా ఇంట్లోనే కేర్ తీసుకోవచ్చు. సో అనవసరంగా బేబీని మనం వేరే దగ్గరికి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కరోనా వస్తే వాళ్ళందరూ కలిసికట్టుగా అక్కడే మేనేజ్ చేసుకోవాలి, అంతేగాని నో నీడ్ టు సెపరేట్ దట్ బేబీ టు ద అదర్స్. ఒకవేళ లేదు నాకు చాలా నీరసంగా ఉంది, నేను నా బిడ్డను చూసుకోలేను అనుకుంటే టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి దెన్ అక్కడ పంపించి అక్కడ కూడా కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ ఎవరింటికైతే పంపిద్దాం అనుకున్నారో అక్కడ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అయ్యి ఆ ఫ్యామిలీని, అంటే మన మెయిన్ కాన్సెప్ట్ చైన్ బ్రేక్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి. సో ద వైరల్ విల్ ఆటోమేటికల్లీ స్ప్రెడ్స్. దానికి కావాల్సింది హ్యూమన్ బీయింగ్ టు రిప్లికేట్. ఇలా రిప్లికేట్ అయ్యి మనకి సార్స్ కోవి 1 జీన్ కాస్తే ఇప్పుడు 2 జీన్ అయ్యింది. సో రిప్లికేషన్ దానిలో ఎనర్జీని ఇంకా పెంచుకుంది, ఎక్కువ రిప్లికేట్ అయితే దానిలో ఎనర్జీ కూడా బాగా పెరిగిపోతుంది. అందుకే ఈ లాక్డౌన్ బ్రేక్ ద చైన్. చైన్ని బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా దానిలో శక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. మనం తిరిగినంత కాలం వైరస్ మనిషి దొరికితే రిప్లికేట్ అయ్యి దానిలో శక్తిని పెంచుకుంటూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కరోనాను అరికట్టాలంటే సెల్ఫ్ లాక్డౌన్. గవర్నమెంట్ రూల్ రిలీజ్ చేయక్కర్లేదు. మేము మేలో పెరుగుతుందని ఏప్రిల్ మార్చ్ నుంచి సస్పెక్ట్ చేస్తాం. నేను చాలామందికి చెప్పాను పిల్లల్ని స్కూల్కి పంపించవద్దు. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ పిల్లలకి ప్లే స్కూల్స్కి పంపించేసేవారు, పంపించవద్దు. సో ఇంట్లో ఉంచండి, ఆన్లైన్ క్లాసుల్లోనే కూర్చోపెట్టండి. మేలో చాలా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్, వీ ఎక్స్పెక్టెడ్, తెలిసిపోతుంటుంది మనకు ముందే. సో ఇలాంటి మనకి వేవ్ స్టార్ట్ అవుతున్నప్పుడే మనము లాస్ట్ టైం కంటే ఇయర్ పెరగడానికి రీజన్ ఏంటంటే కాలేజెస్ ఓపెన్ అయిపోయాయి, అందరు స్కూల్స్కి పంపించేశారు. సో అక్కడ ఫుల్ ఎప్పుడైతే క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో మనం కూర్చున్నామో ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్, కాంటాక్ట్ ట్రాన్స్మిషన్. సో కరోనా స్ప్రెడ్ క్లోజ్డ్ రూమ్, వెంటిలేటెడ్ లేని రూమ్స్లో కూర్చుంటే కరోనా స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యి, పిల్లల నుంచి ఇక్కడ ప్రెగ్నెంట్లు ఇన్ఫెక్ట్ అయ్యి, అందుకే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పాజిటివ్లు వచ్చారు. సో ప్రెగ్నెంట్లు ఇన్ఫెక్ట్ అయ్యి, వాళ్ళ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఇన్ఫెక్ట్ అయ్యి, ఫాదర్స్, ఇలాగ చైన్ బాగా పెరిగిపోయింది. సో మనము సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోవడం, ఇంట్లోనే మనం పాజిటివ్ అనగానే భయపడద్దు. సింపుల్ కరోనాను అరికట్టాలంటే నీకు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు మానిటర్ చేసుకోవాలి. ఇన్నాళ్ళు ఫీవర్ వేరు, ఇప్పుడు ఫీవర్ వేరు. పల్స్ ఆక్సిమీటర్ అనేది ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ లాగా, టీవీ లాగా, ఫ్యాన్ లాగా ఉండాల్సిందే. పల్స్ ఆక్సిమీటర్, థర్మోమీటర్, రోజుకి 4 సార్లు టెంపరేచరు, SPO2, హార్ట్ రేట్ మానిటర్ చేసుకుంటూ నువ్వు ఎవరైతే ఆన్లైన్ కన్సల్టేషన్ డాక్టర్లో ఉన్నావో ఆయనకు అప్డేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళు యూజ్ చేసినట్టు మాస్క్ కానీ శానిటైజర్ కానీ అంటే మనం రెగ్యులర్గా కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాం, అలా చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అంటే మోర్ దాన్ 5 ఇయర్స్ అని కొంతమంది, మోర్ దాన్ 2 ఇయర్స్ అది మెయిన్ పిల్లలు చెప్పితే వినగల ఇది ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వింటున్నారు అంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మాస్క్ వాడచ్చు, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చక్కగా చేస్తారండి. మా చాలామంది పిల్లలు నేను చూసాను ఎంత బాగా క్లినిక్కి వస్తారు, శానిటైజర్ వేసి ఎంత బాగా రాసుకుంటున్నారు. సో హ్యాండ్ వాష్, మాస్క్ అనేది పిల్లలు కూడా వాడచ్చు, బట్ ఏజ్ లిమిట్. సో 5 ఇయర్స్ నుంచి వాళ్ళు వినగలిగితే 5 ఇయర్స్ నుంచి చక్కగా మాస్క్ పెట్టి తీసుకురావచ్చు క్లినిక్ వచ్చేటప్పుడైనా, బయటకు వెళ్ళేటప్పుడైనా మాస్క్ అనేది. సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ టు ద చిల్డ్రన్ ఆల్సో. మాస్క్ వాడొచ్చండి, డెఫినెట్గా శానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హ్యాండ్ వాష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది. మేడం, ఇప్పుడు ఈ పిల్లలకి సంబంధించి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక మంచి డైట్ ఆహార నియమాలు చెప్పండి. సో ఎప్పుడు మనం చెప్పుకునిందే బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మల్టీవిటమిన్స్, ఫుడ్ ప్లేట్, కలర్డ్ ఫుడ్ ప్లేట్. సో అన్ని రకాల పోషకాహారాలతో కూడిన డైట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. దాంతోపాటు ఏమైనా మల్టీవిటమిన్ సిరప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయితే మాత్రము కరోనా రాకుండా చాలా చాలా టాబ్లెట్స్ మింగేస్తున్నారు. మేము డాక్టర్స్ ఎవరం అయితే ఆ టాబ్లెట్స్ అసలు వేసుకోలేదు. పిల్లల్లో కూడా ఇలాంటివి
సో అసలు అన్ని టాబ్లెట్స్ అవసరం లేదండి, మనం అన్ని ఆహారం నుంచి తీసుకోవచ్చు. ఓన్లీ వైటమిన్ డి అనేది మాత్రము మనకు ఆహారంలో అంత అధికంగా దొరకదు. సో కాబట్టి వైటమిన్ డి, మన ఆంధ్ర సాయిల్స్లో జింక్ అనేది ఎప్పుడు కూడా డెఫిషియన్సీ ఉంటుంది. జింక్ ఈ రెండు కూడా మనము జింక్ అనే సప్లిమెంట్స్ అయితే అక్కర్లేదు, ఓన్లీ డ్యూరింగ్ పిల్లలకి ఏమైనా రెస్పిరేటరీ కంప్లైంట్స్ కానీ విరోచనాలు కానీ వస్తే మేము ఆటోమేటిక్గా ఆ సప్లిమెంట్స్ యాడ్ చేస్తాం పిల్లలకి రొటీన్గా. కరోనా అనే కాదు, ముందు నుంచి కూడా మేము ఆ సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా జింక్ పెడతాము. వైటమిన్ డి మాత్రం మేము సజెస్ట్ చేస్తాం పిల్లలందరికీ కూడా వేసుకుంటారా, గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. వైటమిన్ డి పసిపిల్లలందరికీ మేము రాసే డ్రాప్సే అవి. సో ఎందుకంటే అది మన ఆహారంలో కానీ మనం ఏ విధంగా కూడా వైటమిన్ డిని పొందలేము. సో వైటమిన్ డి వాడుకుంటే సరిపోతుంది పిల్లలందరికీ కూడా. అదే మనము మల్టీవిటమిన్ సిరప్ ద్వారా ఇచ్చేది, వైటమిన్ డి వైటమిన్ ఏ అంతే తప్ప ఇన్ని మల్టీవిటమిన్ వైటమిన్ సి ఇవన్నీ అక్కర్లేదండి. చక్కగా ఇంట్లో నిమ్మకాయ పిండుకొని తాగినా నిమ్మకాయ నీళ్ళు పుష్కలమైన వైటమిన్ సి వస్తుంది, జామకాయ తిన్నా వస్తుంది. అదే కలర్డ్ ఫుడ్ ప్లేట్ పిల్లలకి రోజు అన్ని కలర్స్ ఒక వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టాలి. నేను చాలామంది డైట్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చెప్తాను టొమాటో, క్యారెట్, అదే మనకి గ్రేప్స్, అలా ఒక 3 డిఫరెంట్ కలర్స్ డైలీ వాళ్ళ డైట్లో వెళ్ళేలాగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్స్, ప్రోటీన్ మాంసకృతులు, సో లైక్ ప్రోటీన్ పప్పులు, పల్సెస్, పన్నీరు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్ వాళ్ళ తారీఖు బట్టి అది వారానికి ఎన్నో రోజులు వాళ్ళు పెట్టుకుంటే ప్రోటీన్ రిచ్ డైట్ కంపల్సరీ. వాళ్ళ డైలీ డైట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బ్ ఉండాలి, కలర్డ్ ప్లేట్ ఉండాలి, లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డెఫినెట్గా యాడ్ అవ్వాలి. సో ఇలా బ్యాలెన్స్డ్ డైట్ అండ్ మిల్క్ అండ్ ఎగ్ కంపల్సరీ డైలీ ఉండాలి పిల్లలకి. సో ఇలా బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అడిషనల్గా ఒక సప్లిమెంట్ లైక్ వైటమిన్ డి చెప్పాను కదా, అంతకు మించి ఇన్ని సప్లిమెంట్స్ మింగాల్సిన అవసరం లేదండి. ఎంత ఇస్తే అంత లివర్కి డ్యామేజ్ అవుతుంది. మనము ఆర్డీఏ అని ఉంటుంది, రిక్వైర్డ్ డైలీ ఎలిమెంట్స్, దానికి మించి మనం తీసుకుంటే అది మన బాడీకి హామ్ చేస్తుంది కానీ మేలు చేయదు. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వెళ్ళి లివర్లో చేరి లివర్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. సో మేమెవ్వరం ఇప్పుడు కరోనా టైంలో అందరికీ కూడా మేమేమి రాయలేదు ఇవేమీ కూడా. ఓన్లీ మల్టీవిటమిన్, చక్కని హైడ్రేషన్, మంచినీళ్ళు బాగా తాగమని చెప్పాము, ఫుడ్ బాగా పెట్టమన్నాము, ఓన్లీ పారాసెటమాల్. మేము అందరికీ అలాగే ట్రీట్ చేసాము, దే ఆర్ ఆల్ వెరీ గుడ్. మానిటరింగ్ మాత్రం కంపల్సరీ అందరికీ చార్ట్స్ పంపించాము, పల్స్ ఆక్సిమీటర్తో మానిటర్ చేసుకోమని చెప్పాము. మనం కరోనా టైంలో మనము ఫస్ట్ 6 డేస్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత నుంచి 8th day to 14th day ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ డేస్లో మనం ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి, టెంపరేచర్ రైజ్ అయినా సాచురేషన్స్ పడిపోయినా వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సలహా ప్రకారం మనం ఫాలో అయిపోతూ ఉండాలి. ఫంక్షన్స్కి అటెండ్ అవుతాము, సినిమాలకి వెళ్దాము, బయట తిరుగుదాము, స్కూల్స్కి పంపించేద్దాం పిల్లల్ని, ఇది కుదరదు. సో మనం ఎంత తిరిగితే వైరస్ అంత విశ్వరూపం చూపిస్తుంది, మనం అన్ని మరణాలను కూడా చూడాల్సి వస్తుంది. దయచేసి మనము సెల్ఫ్ లాక్డౌన్ చేసుకొని అవసరమైతేనే బయటకు వెళ్ళాలి. మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజేషన్, ఈ 3 కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వీఆర్ ఇన్ వార్, యుద్ధంలో ఉన్నాము. సో ఈ యుద్ధాన్ని మనం సక్సెస్ఫుల్గా జయించాలి అంటే ఈ ప్రికాషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. దయచేసి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వద్దు. అవ్వాల్సి వస్తే మాత్రము చాలా లిమిటెడ్ పీపుల్తో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి విత్ ఫుల్ వెంటిలేటెడ్ రూమ్స్, ఓపెన్ ఫంక్షన్స్, అంటే వెంటిలేషన్ క్లోజ్డ్లో కాకుండా ఓపెన్లో ఒక 10 మెంబర్స్ లిమిట్లోనే చేసుకోండి. స్కూల్స్కి అప్పుడే పిల్లల్ని పంపించొద్దు, అస్సలు సేఫ్ కాదు. అండ్ ఇంట్లోనే ఉన్నా కూడా కొన్ని యాక్టివిటీస్ మనలో మనమే క్రియేట్ చేసుకొని హ్యాపీగా యాక్టివ్గా మంచి ఫుడ్ తీసుకొని అందరూ హ్యాపీగా ఉంటే సరిపోతుంది. బికాజ్ అలా ఇంట్లో ఉన్నా కూడా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి పిల్లల్లో. సో అవన్నీ లేకుండా మనలో మనమే గేమ్స్ని అవన్నీ క్రియేట్ చేసుకొని ఇంట్లోనే ఆడుకుంటూ వీలైతే యోగా, మెడిటేషన్ ఇవి కూడా చేస్తే, మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే లంగ్ ఎక్స్పాన్షన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఏ వచ్చినా కూడా మనకు మనం ఎదుర్కొనే శక్తి మనకి బాగా డెవలప్ అవుతుంది. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకుంటూ అందరూ హ్యాపీగా, అందరూ ఫోన్లతో పట్టు కూర్చోకుండా చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఏ ఫంక్షన్స్కి వెళ్లకుండా బయటకు వెళ్లకుండా ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటేషన్ ఫాలో చేసి ఈ పాండమిక్ని మనము జయించాలి. ఈ
క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎంత బిజీగా ఉన్నా మీ యొక్క సలహాలను సూచనలు ప్రజలందరికీ తెలియజేసినందుకు మీకు సూచించాలని చేస్తున్నాను.